हेलो फ्रेंड्स वेलकम टू अनुज किचन गोंगूर चटनी अने इंस्टेंट गोंगूर चटनी इध मन एपड़ का अब तैयार तीन इध निव उड़े चटनी का वन वीक वरकू निव उ इध गोंगूर रे कटल मीडियम सैज रे कटल इध क्लीन चेसकोनी गोंगूर बाग क्लीन चेसको कड़गेको पे गोंगूर दी रे कटल की गोंगूर की 25 అట్లా మనం ఎండిమిర్చి తీసుకోవాలి ఇక్కడ ఎండిమిర్చి కావాల్సిన ఐటమ్స్ ఎండిమిర్చి ఇక్కడ మెంతులు 1 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకోవాలి అలాగే ఇక్కడ మినపప్పు 1.5 టేబుల్ స్పూన్ కొద్దిగా వెల్లుల్లి ఇవి కావాల్సినవి ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక మూకట పెట్టేసుకోవాలి ఇక్కడ స్టవ్ వెలిగించుకొని ముక్కడ మందవట ముక్కడ పెట్టుకోవాలి అది లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫస్ట్ ఎండి మిరపకాయలు కొద్దిగా బాగా కలర్ వచ్చే వరకు కూడా బాగా వేయించుకోవాలి వీటిని ఎండి మిరపకాయని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోండి లో ఫ్లేమ్ లో వద్దు హై ఫ్లేమ్ లో వద్దు గోంగూర చట్నీ అనేది చాలా టేస్ట్ గా ఉంటుంది సాంబార్ వేసుకున్నప్పుడు గాని రైస్ లోకి చాలా బాగుంటుంది ఇది कलर वे वरक वीट वेवाली मूकल पेक टू टेबल स्पून आई वेसको एंड फास्ट वेवाली इध वे टाइम पड़ती काबी इवे वेपाई अद गिन्नेवाली वीटने अदे पैन मिनपप मन 1.5 टेबल स्पून मिनपू अभी वेवाली अलागे 1 टेबल स्पून इकड मेंति सीड्स तीसुकुन्नाम मेंतुलु वेयटम वल्ल चाला बागुंटुंदि मेंति सीड्स अलागे वेल्लुलिपाय कूडा इदि मिक्सीलो वेसुकोवालि ई वेल्लुलिपायलु इवि कूडा बागा कोत्तिगा अरोमा स्मेल वच्चे वरकु कूडा वीटिनि वेयिंचुकोवालि बागा मिनपप्पु मेंति सीड्स कूडा बागा वेयिपोयिनाय मंचि स्मेल वस्तुंदि इदि एक्कुवगा मीडियम फ्लेम लोने पेट्टुकोनि वेयिंचुकोवालि अप्पुडे बागा मंचिगा वेगुतायि वेगन वाटे चल रही तरह मिक् वेवाली इधे गिनी मैं अदे पैन मन गोंगूर अंत मन क्लीन चेसकना गोंगूर अंत वेवाली वेवाली गोंगूर आई एम वे अला डायरेक्ट वेसको बेवाली वीटी लाइट वे वाट फस्ट इवे मिक् वेवाली वेगे लपल चल चल चलने वाट इन मैं मिक् मिक् वेवाली फस्ट इवन वे वाट मिर्ची मेंत सीड्स मिनपप वे वाट मेत तरह गोंगूर वेवाली फस्ट इध मिक्वाली दींट साल्ट वेवाली दर गल उप उन्ना गल उप वेस दींपुना मन మొత్తం ఈ గోంగూరంత కూడా బాగా ఫ్రై చేసుకునేటప్పుడు ఈ చింతపండు కూడా కొద్దిగా వేయాలి ఈ చింతపండు వేయటం వల్ల ఇది గోంగూర ఎలా అయినా పుల్లగా ఉంటుంది కాబట్టి మీరు అలా అనుకోవచ్చు కొద్దిగా చింతపండు వేస్తే చాలా టేస్ట్ వస్తుంది కొద్దిగా చింతపండు వేయాలి కొద్దిగా తీసుకున్నాను అవి విత్తనాలు లేకుండా చూసుకొని వేసుకోండి గోంగూర బాగా వేయించుకోవాలి ఇది బాగా వేగిపోయింది ఇంకా ఇది మిక్సీ చేసుకోవాలి మెత్తగా ఈ మిక్సీ చేసుకున్నాం మెత్తగా ఇలా మెత్తగా చేసుకోవాలి ఈ గోంగూర అనేది కూడా ఇప్పుడే స్టవ్ బంద్ చేసేశాను ఇంకా అంతా బాగా వేగిపోయింది గోంగూర అంతా కూడా ఇలా వచ్చే వరకు కూడా బాగా వేయించుకోవాలి ఈ వేయించుకున్న వాటిని చల్లారిన తర్వాత దీనిలో వేసేసుకొని మిక్సీ చేసుకోవాలి మెత్తగా అలా వేడి మీద వేయకండి మిక్సీ ఖరాబ్ అయిపోతది
ఇలా గోంగూర అంతా కూడా బాగా చల్లారిపోయింది ఈ గోంగూర చల్లారిన వాటిలో ఈ మిక్సీ మనం చేసుకున్న మిర్చి దంట్లో వేసుకోవాలి దీన్ని కూడా మెత్తగా చేసుకోవాలి కట్టు మీడియం సైజ్ మనం తీసుకున్నాం కాబట్టి ఎండిమిరపకాయలు కూడా 25 అలా తీసుకున్నాము కొన్ని ఎండిమిరపకాయలు బాగా కారం ఎక్కువ ఉంటుంది కొన్ని ఎండిమిరపకాయలు తక్కువ ఉంటుంది దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని మీరు వేసుకోవచ్చు ఒక 25 ఏ కాదండి కొద్దిగా దాన్ని ఎక్కువ కారం ఉన్న వాటిని ఎక్కువగా తగ్గించుకొని వేసుకోవచ్చు ఇలా వేసుకున్న వాటిని దీంట్లో salt ఆల్్రెడీ వేసేసాం ఇది మెత్తగా మిక్సీ చేసుకోవాలి నేను దీంట్లో salt చూసుకున్నాను కొద్దిగా తక్కువైంది salt వేస్తున్నాను ఇలా మెత్తగా చేసుకోవాలి వీడియోలో చూస్తున్నట్టుగా ఇలాగా మెత్తగా చేసుకోవాలి గోంగూర చట్నీ చాలా టేస్ట్ గా ఉంటుంది ఎప్పుడు కావాలంటే మనము అట్లా కొద్ది కొద్దిగా చేసుకొని దీన్ని ఒకేసారి తాళం పెట్టేసుకొని మనం తీసుకోవచ్చు ఇప్పుడు తాళం పెట్టుకోవాలి అదే pan లో స్టవ్ వెలిగించుకోండి అదే pan తీసుకున్నాను దానిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఉంది కాబట్టి ఇక్కడ చట్నీ ఒక 3 టేబుల్ స్పూన్ నేను ఆయిల్ వేసాను గోంగూరని బట్టి మనం ఎంత ఉంటే దాని బట్టి ఆయిల్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అలాగే తాలింపుకి కావాల్సిన ఐటమ్స్ ఇక్కడ మినపప్పు 1/2 టేబుల్ స్పూన్ అలాగే జీర 1/2 టేబుల్ స్పూన్ ఇక్కడ ఆవాలు ఒక 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు 1/2 టేబుల్ స్పూన్ కొద్దిగా తీసుకోవాలి ఇక్కడ మనం దీని బట్టి ఒక పచ్చని బట్టి ఎంత కావాలంటే అంత తీసుకోవాలి అలాగే ఎండిమిరపకాయలు ఇక్కడ నేను రెండు తీసుకున్నాను కొద్దిగా కరివేపాకు ఇక నేను డ్రై అయిపోయిన కరివేపాకు తీసుకున్నాను మీకు ఫ్రెష్ గా ఉన్నదైనా తీసుకోవచ్చు అలాగే కొద్దిగా ఎల్చి ఇంగు కొద్దిగా వెల్లుల్లిపాయలు అలాగే కొద్దిగా ఇక్కడ ఆనియన్స్ ఇక్కడ మొత్తం చట్నీ మనం తాలింపు వేసిన వాటిలో ఒక గిన్నెలోకి తీసుకున్నాక ఆనియన్స్ మీకు కావాలి అనుకుంటే గనక దాన్ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని దాన్ని కలుపుకొని రైస్ లో కలుపుకుంటే చాలా మధ్య మధ్యలో తగులుతూ బాగుంటుంది టేస్ట్ గా మీరు అక్కర్లేదు అనుకుంటే దీన్ని అవాయిడ్ చేయొచ్చు ఫస్ట్ తాలింపు వేసుకునే విధానం ఎండిమిరపకాయలు ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నా మినపప్పు ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ కూడా దీంట్లో వేసేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగిపోయాయి మినపప్పు కరివేపాకు కూడా వేసేసుకోవాలి అలాగే కొద్దిగా ఇంగు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మనం ఈ మిక్సీ చేసుకున్న గోంగూరని కూడా వేసేసుకోవాలి ఈ తాలింపులో వేసుకోవాలి స్టవ్ బంద్ చేసిన తర్వాత వీటిని స్టవ్ మొత్తం ఆఫ్ చేసుకొని వీటిని తాలింపులోకి వేసుకోండి ఇదంతా కూడా బాగా కలపాలి ఇలా కొట్టి కొట్టిగా కూడా మనం చేసుకొని తింటే చాలా టేస్ట్ గా ఉంటుంది ఫ్రెష్ గా ఉంటుంది గోంగూర అనేది మీరు నిలవ చట్నీ పట్టుకున్నా కూడా కొద్ది కొద్దిగా తీసుకొని తాళింపు వేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి టేస్ట్ వెరగిల్లో షిఫ్ట్ చేస్తున్నాను మనం ఈ తాలింపు వేసుకున్న వెంటనే కూడా దీంట్లో కూడా ఆనియన్స్ వేసేసుకొని ఈ బాండిలోనే ఆనియన్స్ వేసేసుకొని పీసెస్ మనం తిప్పుకోవడం వల్ల అన్నిటికీ పడుతుంది మన్ని మొత్తం కూడా ఇలా ఆనియన్స్ వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ గా ఉంటుంది మధ్య మధ్యలో మనం అన్నం తినేటప్పుడు వేడి వేడి రైస్ లో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఇంకా సౌతుందండి వదలనే వదలరు మీరు
ఇవన్నీ బాగా కలుస్తాయి దీని వేరే గిన్నె షిఫ్ట్ చేస్తున్నాను ఎప్పుడు కూడా తాలింపు ఒక్కటి గుర్తుంచుకోవాలి తాలింపు వేసిన తర్వాత మీరు స్టవ్ బంద్ చేసిన తర్వాత ఈ చట్నీ అంతా కూడా మనం మిక్సీ చేసిన చట్నీ అంతా కూడా దీనిలో కలుపుకోవాలి నేను ఇక్కడ ఆయిల్ తగ్గించి వేశాను అందుకే మీకు ఇలా టైట్ గా కనిపిస్తుంది ఆయిల్ ఎక్కువగా వేయండి నేను మీకు కావాలి అనుకుంటే కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చు అప్పుడు పలసగా ఉంటుంది కొంగ చట్నీ రెడీ అయిపోయింది ఇలాగే తయారు చేసుకొని ఎలా ఉందో నాకు చెప్పండి ఇలాగే తయారు చేసుకొని చూడండి ఎంత టేస్ట్ ఉంటుందో ఒక్కసారి చేసుకునారంటే ఇలాగే చేసుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా చట్నీ చేసుకునేటప్పుడు కొద్ది కొద్దిగా చేసుకొని మనం ఫ్రెష్ గా తినడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది దీనిలో చాలా ఫ్రెష్ గా ఉంటుంది ఎప్పుడు కూడా ఆకుకూరలు మనం తెచ్చుకున్న వెంటనే కూడా వాటిని యూస్ చేసుకుంటే మనకి ఫ్రెష్ గా ఉంటాయి ఏయైనా కూడా నెక్స్ట్ డే ఇప్పుడు కూడా యూస్ చేసుకోవద్దు ఆకుకూర తెచ్చిన వెంటనే కూడా చట్నీ చేసుకోవడం వల్ల ఎప్పుడు కూడా అప్పుడే ఫ్రెష్ దాంట్లో ఉన్న విటమిన్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఒక్కసారి చేసి ట్రై చేసి చూడండి గోంగూర చట్నీ రెడీ అయిపోయింది ఇన్స్టెంట్ గోంగూర చట్నీ ఇలాగే చేసుకోండి ఎప్పుడు కూడా మనం ఫంక్షన్స్ అప్పుడు కూడా ఎప్పుడైనా కూడా ఇలా చేసుకుంటాం వల్ల చాలా వెంటనే అయిపోతుంది చాలా టేస్ట్ గా ఉంటాయి నా గోంగూర చట్నీ నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్